हाय फ्रेंड्स, वेलकम टू पाशा टेलर्स। ई रोज नुंचि अयिते मन क्लास अयिते स्टार्ट अय्यिंदि। ई क्लास लो वच्चेसि ओन्ली 5 డేస్ ఉంటాయి అన్నమాట। ఓన్లీ 5 డేస్ లోనే మీకు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా ఈజీగా మీరు ఎలా నేర్చుకోవాలనేది స్టెప్ బై స్టెప్ అయితే ఈ 5 డేస్ వీడియోలో అయితే చూపిస్తాం అన్నమాట। అయితే ఈ రోజు చెప్పేది ఏంటంటే మనం బ్లౌజ్ యొక్క డ్రాయింగ్ చేసి మనం బ్యాక్ అంటే ఏంటి, అసలు ఆది బ్లౌజ్ ఎలా, మన ఏ వస్తువులు కావాలి మనం బ్లౌజ్ కట్ చేసుకోవడానికి, అవన్నీ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం బ్లాక్ అది బ్యాక్ అనేది మనం ఎలా కట్ చేసుకోవాలి, ఒక సైడ్ కి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది వీలైతే మొత్తం బ్లౌజ్ కటింగ్ కూడా దీంట్లోనే మొత్తం డ్రాయింగ్ అయితే ఈ వీడియోలో ఉంటుంది అన్నమాట। ఓకేనా? అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ కనీసం ఈ 5 రోజులైనా వాళ్ళకి షేర్ చేయండి। ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, మనం 5 డేస్ క్లాసులు అనేవి స్టార్ట్ అయ్యాయండి। స్టార్ట్ అయ్యే ముందు నేను ఒక చిన్న మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను। అది ఏంటంటే మీరు ఇంట్రెస్ట్ గా వినండి ప్రతిది కూడా। ఏంటి ఇప్పుడు ఒక వీడియో నేను పెట్టాను అంటే దాంట్లో మీకు కొత్త కొత్త విషయాలు, మంచి మంచి విషయాలు, మీకు తెలియని విషయాలు చాలా తెలుస్తూ ఉంటాయండి। జాకెట్ విషయంలో, టైలరింగ్ విషయంలో చాలా చాలా టిప్స్ అనేవి నేను చెప్తూ ఉంటాను। అయితే ఈ 5 డేస్ లో మీరు ఏంటంటే మీ మైండ్ మీ యొక్క ఆలోచన మొత్తం పక్కకు పెట్టేసి మీ మైండ్ ఫ్రెష్ గా ఉంచేసుకొని ఈ 5 డేస్ క్లాసులు చూడండి। చూడడం వల్ల మనకి ఏమవుతుందంటే చాలా చాలా మంచిగా మనకి వచ్చేటట్టుగా నేను చెప్తూ ఉంటాను। అది మీరు మీరు ఫస్ట్ మీరు వినాలి, మొత్తం కూడా క్లారిటీగా వినండి। విని నేను ఏం చెప్తున్నానో మీరు అలాగే ఒక పాత క్లాతో లేకపోతే వేరే ఏదైనా కాటన్ క్లాతో లేకపోతే ఇలా ఏదైనా ఒక బయట సీట్ తీసుకొని ఒక నోట్సో ఏదో ఒకటి కొలతలు రాసుకోవడమో ఏదో ఒకటి అయితే మీరు చేసుకుంటూ ఉండండి। ఓకేనా? అసలు ఫస్ట్ రోజు మనం స్టార్ట్ చేసే రోజు మనకి భయం అవుతుంది, 5 డేస్ దాకా వస్తుందా రాదా అన్నయ్య ఇలా చెప్పాడని, మీకు ఖచ్చితంగా వస్తుందన్న కాన్ఫిడెంట్తో మీరు కూర్చోండి, ఖచ్చితంగా మీకైతే పని వస్తుంది, మీకు వచ్చేటట్టుగా నేను చెప్తాను। అయితే ప్రతిరోజు ఇదే టైంకి అంటే 11 గంటలకి నేను వీడియో 5 డేస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, మీరు మేము చెప్పినట్టుగా కరెక్ట్గా మీరు చేసేసుకోండి। ఇప్పుడు చూడండి, నేను మీటర్ క్లాత్ తీసుకున్నాను, ఈ క్లాత్ని షింక్ చేశాను, షింక్ చేసి హైరన్ చేశాను, హైరన్ చేసి ఆది బ్లౌజ్ కూడా తీసుకున్నాను, తీసుకొని ఒక స్కేల్ తీసుకున్నాను। ఈ స్కేల్ ఏంటంటే మనకి చిన్న స్కేల్ ఒకటి తీసుకోండి ఫస్ట్గా మీరు స్టార్ట్ చేసే వాళ్ళకి, నేనంటే అందాజ ప్రకారం రోజు మీకు వీడియోలలో చూపిస్తూ ఉంటాను। ఇదేంటంటే ఈ స్కేల్ మీకు అవసరం నేర్చుకునే వాళ్ళకి, ప్లస్ ఆమ్ హోల్ స్కేల్ కూడా ఒకటి అవసరం, ఇది కూడా ఒకటి తీసుకోండి। దాంతోపాటు మంచిగా ఒక డీసి ముక్క, తర్వాతకి ఒక కత్తెర, ఇవన్నీ మనకి ఇప్పుడు ముఖ్యంగా కావాలి। తర్వాత ఒక టేప్, టేప్ కూడా మనకు అవసరం ఉండదు, మాక్సిమం ఏదంటే ఏదైనా కొలుసుకోవడానికి దానికి అవసరం కావాలి అంటే మనం పెట్టేసుకోవచ్చు। ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం। ఈ మీటర్ క్లాత్ నేను ఏం చేస్తానంటే ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఇవి నేను కటింగ్ అనేది మొత్తం కూడా మీకు చూపిస్తూ ఉంటాను। ఇది మనం ఇలా వేసేసుకోవాలి చూడండి, ఇలా ఈ యొక్క జాయింట్ పార్ట్లు అనేవి అటువైపుకి వేసి చూడండి, ఇవి ఓపెన్ పార్ట్స్ అటు వేసి జాయింట్ పార్ట్లు ఇటు వేయాలి। ఇలా మనకి ఫోల్డ్ వచ్చింది చేసినట్టుగా చేసేసి మనం ఫోల్డ్ వేసేసుకోవాలి ఇలా చూడండి। ఇలా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక మీరు ఏంటి మీటర్ క్లాత్ నేను తీసుకున్నాను, ఒకటి వేస్ట్ అయినా కూడా 50 రూపాయలు 40 రూపాయలు ఉంటుందండి, కాటన్ క్లాతే తీసుకోండి। పాలిస్టర్ వాటి మీద, డిజైన్ వాటి మీద మీరు ప్రయోగం చేయొద్దు, మీకు డ్రాయింగ్ పర్ఫెక్ట్గా రావాలి, డ్రాయింగ్ వేయడం పర్ఫెక్ట్గా రావాలి। ఈరోజు ఓన్లీ మీకు క్లాత్ పరిచయం, క్లాస్ పరిచయం, నేను డ్రాయింగ్ ఒకటి పరిచయం చేస్తాను, కటింగ్ అనేది రేపటి నుంచి చేస్తాను, 4 డేస్లో 2 డేస్ కటింగ్ నేర్పిస్తాను, 2 డేస్ స్టిచ్చింగ్ నేర్పిస్తాను, ఓకేనా? అన్నీ కూడా మంచిగా నీట్గా। అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా మనం మడత పెట్టుకున్న తర్వాత ఇక చూడండి, ఇలా చూడండి, ఇగో ఇవి ఇది ఆది జాకెట్, ఇలా ఉంటుంది చూడండి, ఇలా వేసుకోవాలి రివర్స్లో, ఇలా వేసుకున్న తర్వాత దీన్ని తీసుకొని ఇగో ఈ 2 కచ్చులు పట్టేసుకొని ఇగో ఇలా ఇలా సెంటర్కి ఇలా మలచాలి చూడండి। ఇలా మలిచిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మీరు చూడండి, మళ్ళీ మంచిగా క్లారిటీగా చూడండి, ఇలా ఇగో ఈ ఆది జాకెట్ ఉంది కదా, ఇలా రివర్స్ తీసుకోండి, మీకు ఏదైనా అనుమానం అనిపిస్తే ఇలా రివర్స్ తీసేసుకొని దీన్ని ఇగో ఇలా ఇలా ఉంది కదా, ఈ 2 కచ్చుల్ని ఇలా పట్టేసుకోవాలి, ఇలా పట్టేసుకొని ఇగో ఇలా వేసుకోండి, ఇలా వేసుకొని మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇగో ఇలా చూసుకోవాలి, లూజ్ చూసుకోవాలి అంటే ఫస్ట్ నేను ఖర్చుల్ని కలపలేదండి, ఓన్లీ కరెక్ట్ లూజ్ అనేది చూస్తున్నాను, ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్ లూజ్ అన్నమాట। ఇక మనం తర్వాతకి ఏం చేయాలంటే ఈ యొక్క ఇలా మనం స్టార్ట్ చేసాం కదా, ఇలా మనం మొదలుపెట్టి ఇది మనం ఇక్కడ దాకా మనం డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఈ డాట్ ఉంటుంది చూడండి, ఈ డాట్ ఎందుకు వేస్తాం మనం, ఎవరికైనా కూడా ఆ వెనక పాటు లూజ్గా రాకుండా ఉండడం కోసం, ఇక్కడ పై వైపులు మనకి ఇక్కడ రెట్టలు అనేవి వస్తాయి చూడండి, ఇక్కడ ఇక్కడ వస్తుంటాయి కదా, టైట్ పట్టకుండా మనకి లూజ్ ఇవ్వడం కోసం ఈ డాట్స్ వేస్తూ ఉంటాము। ఇది ఒకటి ముందు భాగానికి
మంచిగా లూజ్ అందజేయడానికి ఈ డాట్స్ వేస్తూ ఉంటాము. ఈ డాట్స్ ఏంటంటే మనిషిని బట్టి వేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ లో నేను చెప్తాను మీకు. కాకపోతే వీళ్ళు చూడండి చాలా చిన్నగా పెట్టారు డాట్స్, ఇలా ఉండకూడదు. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే షోల్డర్ అనేది ముందుకు ఎగేసుకొని వస్తూ ఉంటుంది. చాలా మందికి మనం బ్లౌజులు చూస్తూ ఉంటాము, షోల్డర్ ఏమవుతుందంటే ఈ ఫ్రంట్ పార్ట్ కిందికి దిగిపోయి ముందు భాగంలో ఈ బ్యాక్ పార్ట్ అనేది పైకి ఎక్కి వస్తూ ఉంటుంది అన్నమాట, వస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆది బ్లౌజ్ని పక్కకు పెట్టేసి మనం ఏం చేయాలంటే డాట్ కోసం 1 ఇంచ్ పెట్టేసుకుందాం. ఎవరికైనా కూడా 1 ఇంచ్ పెడదాం. ఒకవేళ మనకి కొద్దిగా వేసుకున్నా కూడా మనకి ఖర్చుల కోసం మిగిలిపోతుంది, ఉంచేద్దాం. ఇక ఖర్చు కోసం 2 ఇంచెస్ అంటే మనం అసలు లూజ్ కన్నా కూడా 3 ఇంచెస్ దాకా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో లావు అయినా కూడా ఖర్చు అనేది చాలా అవసరం. పెళ్లి కూతుర్లకైనా మన అంటే మామూలుగా చిన్న వయసు నుంచి పెద్ద వయసుకు పోయే ప్రతి వాళ్ళకు కూడా ఖర్చు చాలా అవసరం అండి. కొంచెం ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఖర్చుతో అవసరం ఉండదు, అప్పుడు తక్కువగా పెట్టుకున్నా కూడా పర్లేదు. ఫ్యూచర్ ప్లాన్ని బట్టి కొంచెం కాస్ట్లీ బ్లౌజులకి ఖర్చు ఎక్కువగా పెట్టుకోవాలంటే ఇక ఇప్పుడే మనం పెట్టేసుకోవాలి, ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద ఒక 1/4 ఇంచ్ మందం ఇలా ఖర్చు వదులుకొని ఇది సమానంగా మనం కట్ చేసుకోవాలి. చేసేసుకొని ఇలా మనం చూడండి, ఇలా మనం ఒక డ్రాయింగ్ అనేది వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కప్పు పొడవుని కొలుచుకోవాలి. చూడండి ఇలా ఇలా కొలిచినా పర్వాలేదు, ఇది 14 ఉంది. లేదంటే ఇలా కూడా మనం పెట్టేసుకోవచ్చు. మనకు కొంతమందికి చాలామంది సిస్టర్స్కి టేప్ కొలతలు ఏందో అర్థం కావు, అవి ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు. వాళ్ళకి బండ గుర్తుగా మనం ఆది బ్లౌజ్తో ఇవి ఇలా చూసుకోవచ్చు. చూడండి ఇలా ఇలా చూసి మనం ఇక్కడ మనం డ్రాయింగ్ వేసాం కదా కింది భాగంలో, ఈ డ్రాయింగ్ని వదిలేసి పై భాగం నుంచి పై భాగం దాకా ఇలా అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ దాకా చూడండి కరెక్ట్గా ఉంది. ఇలా కరెక్ట్గా ఉన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, ఖర్చు కలుపుకోవాలి. ఇగో ఇలా ఖర్చు కలిపేసుకున్న తర్వాత ఇక మనం ఏం చేయాలంటే ఇటువైపు ఎంత అయితే ఉందో అటు చివరికి కూడా అంతే మనం పెట్టేసుకోవాలి. చూడండి ఇట్లా 15 కరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ 15 పెట్టేసి ఇలా గీత గీసేసి స్కేల్తో మనం ఏం చేయాలంటే ఇలా సమానంగా మనం దీన్ని కొట్టాలన్నమాట. ఇక చూడండి ఇలా, ఓకేనా? ఇలా సమానంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక నెక్కు పెట్టేసుకోవాలి. నెక్కు ఎలాగా అంటే ఇక చూడండి ఈ రెండు కూడా ఇగో ఇలా సెంటర్కి పట్టేసి చూడండి, ఈ రెండు ఇగో ఇలా సెంటర్కి పట్టేద్దాం. పట్టేసిన తర్వాత దీన్ని కూడా ఇగో ఇలా పట్టేసి ఇప్పుడు మనం ఇలా చూసుకోవాలి. కింద ఖర్చు ఉండాలి దీనికి కూడా, నెక్కుకి పైన కూడా మనకి ఖర్చు అనేది చాలా అవసరం. ఇలా ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క నెక్కుకి పైన చూడండి 2 ఇంచెస్ దాకా పెట్టేసుకోవాలి. 2 ఇంచెస్ నెక్కు మొత్తం కూడా 5 ఇంచెలు మనకి షోల్డర్ సరిపోతుంది. కొంచెం లావుగా అంటే 36 సైజ్ కాడ నుంచి ఎబో ఉన్న వాళ్ళకి 5.5 పెట్టండి, 40 సైజ్ కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి 6 పెట్టేయండి. అలా సైజ్ వేరుగా మనం నెక్కు డీప్ని బట్టి ఈ యొక్క షోల్డర్ పెంచుకోవడం తగ్గుకోవడం అనేది ఉంటుంది. ఇక ఇదేంటంటే మీకు ముందు ముందు తెలిసిపోతాయి. ఇప్పుడు క్లాసులలో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి 5 ఇంచెలు పెట్టి మీరు కట్ చేసుకోండి. ఇక ముందు ముందు పోయే రోజులలో మీకు ఈ షోల్డర్ ఎవరికి పెంచుకోవాలి ఎవరికి తగ్గించుకోవాలి అనేది నేను క్లారిటీగా చెప్పేస్తాను మీకు, ఓకేనా? ఇప్పుడు ఈ నెక్ డీప్ అనేది మనకు వచ్చేసి 10 ఇంచెస్ దాకా ఉంది. దీనికి మనం ఏం చేయాలి, షోల్డర్ అనేది ఇక 5 కంటే ఎక్కువగా పెట్టుకోకూడదు. ఎందుకంటే నెక్కు డీప్గా ఉన్న వాళ్ళకి షోల్డర్ తగ్గించుకోవాలి, నెక్కు పైకి పోయే కొద్ది షోల్డర్ అనేది పెంచుకోవాలి. ఈ ఐడియా మీరు ఒక బుక్లో రాసి పెట్టుకొని ఉంచుకోండి, ఓకేనా? అయితే ఇప్పుడు ఇక్కడ మనం 2 పెట్టాం కదా, ఇక్కడ 2.5, 3 కూడా పెట్టుకోవచ్చు. ఎందుకు ఇక్కడ ఎక్కువగా పెట్టాలి అంటే మనం ఇక్కడ రౌండ్గా రావాలి, నెక్కు మంచిగా కరెక్ట్గా మనకి రౌండ్ తిరగాలి అంటే మనం కరెక్ట్గా ఇక్కడ వెడల్పు పెట్టాలి, ఇక్కడ తక్కువ పెట్టాలి. ఇక్కడ వెడల్పు పెట్టారు, ఇక్కడ తక్కువగా పెట్టారు ఏంటి అన్నాయా అంటే అక్కడ కూడా ఒక మంచి మనకి మంచి ఒక మెసేజ్ ఉంది, అది కూడా నేను చెప్తాను. గూడలు అనేవి మనకి ఎప్పటికీ జారవు. మీరు ఎంత కాస్ట్లీ బ్లౌజ్ అయినా వర్క్ బ్లౌజ్ అయినా కూడా మీరు స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ మీరు తక్కువ చేసి ఇక్కడ మీరు ఎక్కువగా పెట్టుకున్నారనుకోండి, మీకు ఎంత లోతు కావాలన్నా లోతు దించుకోవచ్చు, ఎంత వెడల్పైన నెక్కు తొడగొచ్చు. ఇక్కడ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే నెక్కు డిజైన్ వచ్చేసి మీకు కరెక్ట్గా ఇగో ఇలా ఇక్కడ చూడండి ఇగో ఇలా వచ్చేసి ఇగో ఇలా మనకి రౌండ్ అనేది ఇలా ఆగిపోతుంది, ఇలా ఆగిపోతుంది. కింద వెడల్పుగా ఉంటుంది, పైన వచ్చేసి ఇలా పట్టేసినట్టుగా చాలా చక్కగా మనకి గూడలు జారకుండా ఆగేస్తుంది అనమాట. అలా మనం మంచిగా ఇలా గీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా క్రాస్గా మనం ఇగో చూడండి ఇగో ఇలా వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం ఇలా చక్కగా గీసేద్దాం. గీసేసాం కదా, ఇప్పుడు గీసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక చంక కింద భాగాన్ని మనం కొలుచుకోవాలి. దానికంటే ముందు ఇప్పుడు చూడండి మనకి ఈ యొక్క దీనికంటే 2 పాయింట్స్ తక్కువగా ఉంది కాబట్టి పై భాగం కూడా 2 పాయింట్స్ తక్కువగా గీసుకోవాలి, కింది భాగం కూడా 2 పాయింట్స్ లూజు తక్కువగా గీసేసుకొని ఈ స్ట్రైట్ దాన్ని కూడా మనం ఒకసారి గీసేసుకుందాం. చూడండి ఇలా స్ట్రైట్గా ఇది
లూజ్ని మనం తీసేసుకుందాం. ఇలా డబ్బా షేప్ని మనం వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ స్ట్రైట్ దాన్ని కూడా ఒకసారి ఇలా గీసేసుకుందాం. చూడండి, స్ట్రైట్ని ఇలా గీసేద్దాం. ఇలా గీసేసి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో మనం కొలిచేద్దాం. ఐదు ఒక పాయింట్ ఎక్కువ ఉంది ఐదుకి. ఇక్కడ కూడా ఒక పాయింట్ ఎక్కువగా పెట్టేసి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇగో ఈ చంక కింద భాగాన్ని, ఇగో చూడండి ఈ చంక కింద భాగం ఉంది కదా, దీన్ని ఇగో ఇలా ఖర్చుని మడతేసి ఒకసారి ఇగో కింద ఖర్చును వదలాలి. మళ్ళీ దీనికి కూడా పై ఖర్చు, ప్రతి దానికి కూడా ఖర్చు వదలాలండి. లేకపోతే మాత్రం బ్లౌజ్ పట్టేస్తూ ఉంటుంది. మీకు చంక దగ్గరైనా, గూడల దగ్గరైనా, నెక్ దగ్గరైనా, లూజ్ అయినా, ఎక్కడైనా కూడా మనం కరెక్ట్ కొలత పెట్టుకున్నది కాక ఎగస్ట్రా ఖర్చు అనేది వదలాలి. అది బాగా గుర్తుంచుకోండి మీరు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ దాకా మనం గీసేసాం. గీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా ఒక గీత గీసేద్దాం. చూడండి, ఇలా స్ట్రైట్గా ఒక గీత గీసేద్దాం. గీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్కువగా వచ్చింది, ఇక్కడ తక్కువగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మనం చూడండి ఐదు పెట్టాం కదా, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఆరు పెట్టాలి. ఆరు పెట్టి ఒక గుర్తు పెట్టేసేయాలి. గుర్తు పెట్టేసి 2 ఇంచెస్కి ఒక గుర్తు పెట్టేయండి. దీని గురించి కూడా నేను చెప్తాను. ఇక్కడ మనం ఏం చేయాలంటే 2 ఇంచెస్కి ఒక గుర్తు పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత ఈ మూడు గుర్తులు ఏంటంటే చంక భాగం మనం పర్ఫెక్ట్గా కరెక్ట్గా మన ఇక్కడ సర్కిల్ గీసుకోవడం కోసం ఈ మూడు గుర్తులు మనకు ఉంటాయి. ఇక్కడ 5 పెట్టినప్పుడు ఇక్కడ 6 పెట్టండి. ఇక్కడ మనకి ఒకవేళ 5.5 ఉందనుకోండి, ఇక్కడ 6.5 ఒక ఇంచు పెంచేసుకోండి. ఒకవేళ మనకి నెక్కు పైకి పోతుంది అనుకుంటే ఇక్కడ ఇంచు పెట్టుకున్న కాడ ఇంకొక 1/2 ఇంచు కలుపుకోవాలి. ఈ నెక్ అనేది మనకి పైకి పెరుగుతూ పోతూ ఉన్నప్పుడు మనకి ఇది ఏం చేయాలంటే ఈ నెక్కును కూడా మనం ఇప్పుడు ఈ చంక భాగాన్ని కూడా కొంచెం పెంచుకుంటూ పోవాలన్నమాట. ఇలా కాకపోతే ఈ రెండు గుర్తులు ఇలాగే పెట్టేయాలి, కానీ ఇదొక్కటి మనం పెంచాలి. ఎందుకంటే మనకి ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు చూడండి, నేను అది కూడా చెప్తాను మీకు. ఈ యొక్క వెనక భాగం కిందికి ఉండే కొద్దీ జాకెట్ ఎంతైనా ఇలా ఇచ్చుకుంటుంది. ఇది పైకి ఉండే కొద్దీ ఏమవుతుందంటే ఇక్కడ పట్టేసే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఇక్కడ క్లాత్ని పెంచుకోవాలి అని నేను చెప్తున్నాను. ఇక్కడ పెంచాలి అంటే మనం ఇగో ఇక్కడనే మనం పెంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఆమ్ హోల్ స్కేల్ ఒకటి తీసుకోండి. ఫస్ట్గా స్టార్టింగ్ మీరు నేర్చుకునే వాళ్ళకి ఇవి చాలా అవసరం అండి. ఇవి మీరు తీసుకున్నారనుకోండి, ఇక ఇలాగే మనం పెట్టేసి ఈజీగా కూడా మనం గీసేసుకోవచ్చు అనమాట. చాలా చక్కగా మనకి రౌండ్ కావాలి అనుకుంటే రౌండ్తో మనం ఇగో చూసేసుకొని ఇగో ఇలా మనం పెట్టేసుకొని చక్కగా గీసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనకి ఇగో ఇక్కడ ఉంది, ఇగో చూడండి ఇగో ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నదాన్ని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసి చూడండి, దీన్ని ఇలా పెట్టేద్దాంగా. ఇలా పెట్టేసిన తర్వాత ఇగో ఇలా ఇలా గీసేసుకుంటూ దీంట్లోకి ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఈ ఆమ్ హోల్ స్కేల్ వల్ల మనకు చాలా ఇట్లా రౌండ్గా, మనం అదే చేతితో వేసామనుకోండి పర్ఫెక్ట్గా రాదు, ఒక్కడ ఎక్కువ ఒక్కడ తక్కువగా వస్తుంది. ఇలా ఆమ్ హోల్ స్కేల్ ఉండడం వల్ల మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అలా కాకుండా అందాజ ప్రకారమైన గీసుకోండి, దాని గురించి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇలా మనం గీసేసుకోవాలి. ఇప్పుడు మన షోల్డర్ గురించి తెలుసుకుందాము, నెక్ గురించి కూడా తెలుసుకుందాము. ఇప్పుడు మనం ఈ డ్రాయింగ్ అనేది అయిపోయింది. ఈ డ్రాయింగ్ తర్వాత మనం ఏం చేయాలి అంటే కొంతమంది కొన్ని అనుమానాలు ఉంటాయి. ఏంటంటే ఫ్రంట్ తీస్తే హ్యాండ్స్ వెళ్తాయో వెళ్ళవో, హ్యాండ్స్ తీస్తే ఫ్రంట్ భాగం వెళ్తుందో వెళ్ళదో అన్న అనుమానం ఉంటుంది. అయితే మనం బ్యాక్ పార్ట్ తీసుకునేటట్టుగా నేనైతే ఇప్పుడు కట్ చేయను, రేపే కట్ చేస్తాను మీకు బ్యాక్ పార్ట్. హ్యాండ్స్ డ్రాయింగ్ కూడా వేస్తాను. ఓకేనా? అయితే దానికంటే ముందు బ్యాక్ పార్ట్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, తర్వాత హ్యాండ్స్లోకి వెళ్దాం. అయితే బ్యాక్ పార్ట్ ఫస్ట్ మనం ఏం చేసాము, లూజ్ చూసుకున్నాము. లూజ్ తర్వాత 1 ఇంచ్ డాట్ కోసం, అంటే ఇక్కడ ఉంటుంది కదా డాట్, మనకి మధ్యలో డాట్ వేసుకుంటాం కదా, ఇలా సెంటర్కి మనం డాట్ అనేది గుర్తు పెట్టుకుంటాం. ఈ డాట్ కోసం మనం ఈ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచు మనం ఖర్చు వదులుకున్నాం. తర్వాతకి ఈ ఖర్చు 2 ఇంచెస్ దేనికి, కొంచెం లావుగా ఉన్నా బక్కగా ఉన్నా ఏదైనా అడ్జస్ట్మెంట్ కోసం ఈ ఖర్చు అనేది వదిలేసుకుంటాం. అలా లూజ్ చూసుకున్న తర్వాత పొడవు చూసుకున్నాము. పొడవు తర్వాత షోల్డర్ 5 పెట్టాము. మళ్ళీ మనుషుల్ని బట్టి ఎంత పెట్టుకోవాలో అది కూడా మనం మాట్లాడుకున్నాము. తర్వాత నెక్ డీప్ పెట్టుకున్నాము. నెక్ డీప్ తర్వాత ఇక్కడ తక్కువగా ఇక్కడ ఎక్కువగా పెట్టేసి అది ఎందుకు వల్ల మనం అలా పెట్టుకున్నాము దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. దాని తర్వాత చంక కింద భాగం కూడా మరి పెట్టేసుకొని చంక డీప్ కూడా చూసేసుకొని ఎవరికి ఎంత మనకి సర్కిల్ తీసుకోవాలో కూడా చెప్పుకున్నాము. ఇలా చక్కగా మనం 2x2 చెప్పుకుంటూ ఉంటే మీకున్న డౌట్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. ఈ రోజు నేను మీకు ఏంటంటే కటింగ్ చూపించట్లేదు, ఓన్లీ క్లాత్ గురించి క్లాస్ పరిచయం చేశాను. ఇప్పుడు మొత్తం మీకు నేర్పించాను అనుకోండి, మీ మైండ్ హీట్ ఎక్కుతుంది. మీరు ఫస్ట్ క్లాత్ పరచడానికే చేతులు వణుకుతూ ఉంటాయి, కత్తెర పట్టుకోవడానికి కూడా చేతులు వణుకుతూ ఉంటాయి. అందువల్ల నేను ఈరోజు మీకు కత్తెర పట్టడం నేర్పించలేదు, డైరెక్ట్గా మీకు క్లాత్ మీద డ్రాయింగ్ నేర్పిస్తున్నాను. ఈ డ్రాయింగ్ ఈ రోజు మొత్తం మీరు, నేను ఇప్పుడు 11 గంటలకు మీకు వీడియో పెట్టాను కదా, 12 కాడ నుంచి 1-2 గంటలు మీరు కూర్చొని మైండ్ బాగా దీని మీద పెట్టి
బాగా మీరు మంచిగా కూడా దీన్ని గీస్తూనే ఉండండి డ్రాయింగ్ని ఓకేనా అప్పుడు మీకు వస్తుంది నేను చెప్పిన పాయింట్లన్నీ కూడా మీరు రాసేసుకొని ఒక పక్కకు ఉంచేసుకోండి చాలా చక్కగా మనకి పనికొస్తాయి అయితే ఇప్పుడు ఇటు వైపుకి మనం హ్యాండ్స్ గీద్దాం హ్యాండ్స్ మనం ఏం చేద్దామంటే దీన్ని ఏమీ మార్చొద్దు ఇలానే మనం దీన్ని మడత పెట్టేద్దాం మడత పెట్టేసుకున్న తర్వాత ఈ ముడతలన్నిటిని ఇలా అనుకొని చక్కగా మనం ఈ యొక్క కొస భాగాన్ని ఇలా కట్ చేసేసుకుందాం ఎందుకంటే ఎగుడు దిగులు క్రాసులు ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా మనకి ఏమవుతుందంటే చేతిలో ఎక్కువ తక్కువ రావడం అలా జరుగుతూ ఉంటాయి ఒక పక్కకు పీకపోవడం జరుగుతూ ఉంటాయి అన్నమాట అందువల్ల మనం దీన్ని తీసేసుకుందాం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ పొడవు పెట్టేసుకుందాం హ్యాండ్స్ అంటే ఇప్పుడు ఆది బ్లౌజ్కి మనకి చూడండి మామూలుగా ఈ యొక్క హాఫ్ హ్యాండ్స్ వచ్చాయి ఇప్పుడు మనం ఏం చేయాలి ఎల్బో హ్యాండ్స్ పెట్టాలనుకోండి ఎల్బో హ్యాండ్స్కి అయినా కూడా కొలతలు అలాగే ఉంటాయి ఫుల్ హ్యాండ్స్కి అలాగే ఉంటాయి హాఫ్ హ్యాండ్స్ కూడా అలాగే ఉంటాయి ఒకటి తేడా ఏంటంటే పొడవు పెట్టుకోవడంలోనే తేడా ఉంటుంది ఓకేనా ఇక లూజ్లో ఏం తేడా ఉండదు మన చంక డీప్లో కూడా ఏం తేడా ఉండదు అందరికీ కూడా అలాగే ఉంటుంది అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి బక్కగా ఉన్న వాళ్ళకి తేడా అనేది మీకు చూపిస్తాను ఫుల్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్లో మనకి తేడా ఏంటంటే చంక డౌన్ ఒకలాగానే ఉంటుంది ఓకేనా ఇప్పుడు నేను 12 ఇంచులు నేను ఎల్బో హ్యాండ్స్ ఖర్చుతో కలిపి పెట్టేశాను 1 ఇంచు మనకి ఇక్కడ చేతి పనికి ఖర్చులకు పోయినా కూడా 10.5-11 మనకి ఎల్బో హ్యాండ్స్కి పనికొస్తాయి అన్నమాట ఇప్పుడు ఇక్కడ నేను 12 పెట్టేశాను కదా ఇప్పుడు ఇక్కడ కూడా నేను 12 పెట్టేసి ఇలా స్ట్రైట్గా ఒక గీత గీసేస్తున్నాను చూడండి చక్కగా మనం ఇలా గీత గీసేద్దాం ఇవి హ్యాండ్స్ అన్నమాట ఇప్పుడు ఈ హ్యాండ్స్ తీసిన తర్వాత మిగిలిన క్లాత్లో మనం చక్కగా ఫ్రంట్ భాగం షేప్ పట్టి ఇలా అవన్నీ తీసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇక్కడ చేతి పని కోసం 1 ఇంచు మనం వదిలేసుకున్నాం కదా ఆ ఇంచు కంటే కొంచెం తక్కువగా పైన ఖర్చు మందం వదిలేసుకొని ఇలా ఒక డబ్ ఒక చేతి పని కోసం మనం వదిలేసుకోవాలి వదిలేసుకున్న తర్వాత ఒక 3 ఇంచెస్ దాకా మనం వదిలేయాలి 3 ఇంచెస్ ఇలా గీత గీయాలి ఇక్కడ కూడా 3 ఇంచెస్ గీసి గీత గీసేసుకోవాలి చూడండి ఇలా గీత గీసిన తర్వాత దీన్ని కూడా స్ట్రైట్గా ఇంకో ఇలా గీసేసుకుందాం చూడండి ఇలా ఇప్పుడు మనకు 3 గీతలు వచ్చాయి ఒకటి చేతి పని గీత ఒకటి లెంత్ ఫుల్ లెంత్ ఎంత తీసుకోవాలి చంక డౌన్ కోసం 3 ఇంచెస్ ఈ 3 ఇంచెస్ ఎవరికి నార్మల్ వాళ్ళకి 30 నుంచి 40 అంటే 36-38 వాళ్ళ దాకా కూడా ఇలా పనికొస్తుంది ఇంకా ఎబో ఉన్న వాళ్ళకి 3.5 పెట్టుకోవాలి పక్కగా ఉన్న వాళ్ళకంటే 26-28 పెట్టుకున్న వాళ్ళకి 2.5 పెట్టుకోవాలి ఈ చంక డౌన్ వాళ్ళ వాళ్ళని బట్టి మనం పెట్టుకుంటూ ఉండాలి ఓకేనా ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఇక మనకి ఇక్కడ ఏముంటుంది గోడ వెడల్పు అనేది ఉంటుంది ఆ గోడ వెడల్పును మనం చూసుకోవాలి ఆ వెడల్పు మనం చూసుకోకుండా ఇక్కడ నుంచే మనం డౌన్ చేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది చెయ్యి ఇక్కడ బాగానే ఉంటుంది ఇక్కడ పట్టేస్తూ ఉంటుంది అప్పుడు క్లాత్ పిగిలి రావడం టైట్గా పట్టేయడం ముడతలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం గీసాం కాబట్టి ఇప్పుడు లూజ్ చూసుకోవాలి ఈ లూజ్ చూసుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే చాలా సింపుల్ ప్రాసెస్ మీకు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ చంక భాగం నుంచి ఈ చంక భాగం వరకు ఇలా కొలిసేసుకోవాలి కొలిచిన తర్వాత మనకి ఎక్కడ అయితే ఎక్కడ ఎంత వచ్చింది 9 వచ్చింది ఈ 9నే మనం ఇక్కడ పెట్టేసుకోవాలి అంతే ఏం లేదండి లూజ్ అలా సింపుల్గా మనం కొలిచేసుకోవచ్చు ఇలా మనం 9 పెట్టుకోవాలి కొంచెం తక్కువగా ఉంది కాబట్టి మనకు చంకపేలిక అనేది పడుతుంది ఖర్చులతో కలిపి మనకు ఆటోమేటిక్గా వచ్చేసింది అనమాట అలా మనం చూసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నేను ఇక్కడ చంక దగ్గర క్రాస్గా ఎలా అయితే చూసుకున్నానో ఇక్కడ కూడా మీరు అలాగే చూసేసుకోండి ఇలా కూడా మనం చూసుకుంటే కరెక్ట్గా మీకు 9 వచ్చేస్తుంది చూడండి ఇలా ఇక ఏదైనా చంకపేలికలు పడితే మనం చంకపేలికలు అనేవి వేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి చక్కగా ఇలా మనం గీసేసుకోవాలి ఎలా మనం కొద్దిగా మనం డౌన్ చేసుకుంటూ ఇక్కడ ఖర్చు దగ్గర ఒక కాటులాగా పెట్టేసి గుర్తు ఈ కాటులోకి ఈ ఖర్చులోకి మనం కలిపేసుకోవాలి దీన్ని చూడండి ఇలా కలిపేసుకుంటే చక్కగా మనకి హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట ఈ హ్యాండ్స్లో మళ్ళీ మనకి బ్యాక్ ఫ్రంట్ అనేది కూడా ఇక్కడ నుంచే మనం తీసేసుకోవాలి ఇక్కడ పెంచాలి మళ్ళీ యథావిధిగా దీంట్లో మనకి కలిపేసుకోవాలి కొంచెం ఇలా ఎస్ మోడల్లో వచ్చేయాలన్నమాట పైది కొంచెం బయటగా ఉంటే ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం లోనకు ఉండాలి తర్వాతకి ఇక్కడ చెయ్యి లూజ్ చూసుకొని ఇక్కడ చంక లూజ్తో కలిపేసుకొని చక్కగా మనం ఇలా గీసేసుకోవాలి చూడండి ఇలా పర్ఫెక్ట్గా మనకి హ్యాండ్స్ కటింగ్ అనేది ఉంటాయి ఫస్ట్ మనం ఏం చేసాము పొడవు చూసుకున్నాము తర్వాత చంక డౌన్ చూసుకున్నాము తర్వాత చేతి పని కోసం వదిలేసుకున్నాము తర్వాతకి ఈ యొక్క గూడ చూసుకున్నాము తర్వాత ఖర్చు చూసుకున్నాము తర్వాత దీని యొక్క కొలత మనం కొలుచుకున్నాము తర్వాత ఇక్కడ కొలత కొలిచేసి డ్రాయింగ్ వేసేసాము ఇలా చక్కగా మనం అన్నీ నేర్చేసుకున్నాము అనుకోండి ఇక ఏ ప్రాబ్లం అనేది ఉండదు మనం ఈరోజు చూసిన క్లాసులలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే దీని కింద పెట్టేయండి ఎవరెవరు చూస్తున్నారో నేను అన్నీ కూడా చెక్ చేసుకుంటానండి ఈ 5 డేస్ కూడా ప్రతి ఒక్కళ్ళు చూడాలి మేము వేసామన్నా మాకు వచ్చిందన్నా అని మీరు ఇంట్రెస్ట్ కలిగియాలి నాకు మళ్ళీ నేను
రేపు క్లాస్ మంచిగా చెప్పాలంటే మీలోనే ఉంటుంది. మీరు నన్ను మంచిగా ఎంకరేజ్ చేసి నేను చూస్తున్నానన్న మినిమం ఒక 1000 మంది అన్న చూస్తే నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. బాగా చూస్తున్నారు, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. అర్థమైనా చెప్పండి, అర్థం కాకపోయినా మీరు తేల్చి చెప్పేయండి, ఓకేనా? అలా చెప్పడం వల్ల నాలో ఇంకా మీకు అర్థం కాలేదు, ఇంకా బాగా చెప్పాలనిపిస్తుంది. అర్థం అవుతుంది, ఇలా చెప్తే వీళ్ళకి అర్థం అవుతుందని నాకు బాగా మంచిగా తెలుస్తుంది అనమాట. అయితే ఈ రోజుతో మనం క్లాస్ ముగిద్దామండి. నేను వచ్చేసి ఈ రోజు మీకు ఒక 15 నిమిషాలే చెప్పానండి. రేపు కొంచెం లేట్గా అయినా 20 మినిట్స్ అయినా కూడా నేను క్లాస్ చక్కగా చెప్పేస్తున్నాను. డోంట్ మిస్ క్లాసు. 5 రోజుల దాకా కూడా మీరు కంపల్సరిగా చూడండి. మీ బ్లౌజులు మీరు కుట్టుకుంటారు, దీని తర్వాత మీ సైజ్ బ్లౌజ్ కట్ చేసి మీకు మేము అందజేస్తాము, ఓకేనా? ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం, మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్. అయితే మీరు ఎంతమంది చూస్తున్నారో మాకు తెలియాలి అంటే ఫస్ట్ రోజు మీరు కామెంట్ చేసిన ఒక స్క్రీన్ షాట్, షేర్ చేసిన ఒక స్క్రీన్ షాట్, ఇవన్నీ కూడా నేను ఈ స్క్రీన్ మీద ఒక నెంబర్ పెట్టాను. దానికి ఏ రోజు ఆ రోజు మీరు 11 గంటల తర్వాత ఎవరైతే చూశారో, ఈ 15 నిమిషాలు చూసిన తర్వాత మీకు బాగా అర్థమైతే వెంటనే మీరు ఆ యొక్క నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఈ వాట్సాప్ చేసిన వాళ్ళకి 5 రోజులు మేము చూస్తూ ఉంటాము, చెక్ చేసుకొని ఒక 100 మెంబర్స్కి పేర్లు రాసి డ్రా తీసి ఆ 100 మెంబర్ల పేర్లు ఎవరైతే వచ్చాయో వాళ్ళకి మేము పంపిస్తూ ఉంటాము, ఓకేనా? మీకు పేపర్ కావాలి ప్లస్ పని కావాలి అంటే మాత్రం మా ఛానల్ కంపల్సరిగా చూడండి. పూర్తిగా మీరు 5 డేస్లోనే టైలరింగ్ మీకు పూర్తిగా వచ్చేస్తుంది, ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్లు అడగండి, ఓకేనా?